కేబినెట్ సమావేశంలో గతంలో ఈ వికారాబాద్ జిల్లా ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పరంగా మేము ఇచ్చినటువంటి హామీ మేరకు జీఓ త్రిబుల్ వన్ ఎత్తేస్తూ కేబినెట్ డిసైడ్ చేసింది అయితే దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినము పొల్యూషన్ బోర్డు ఈ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ ఇతరులందరినీ కలిపి ఎట్టి పరిస్థితులలో మూసీ నది ఈసా నది మరియు ఆ రెండు జలాశయాలు కలుస్తం కాకుండా ఏ పద్ధతిలో దానికి పెట్టానో గ్రీన్ జోన్స్ కూడా డిక్లేర్ చేస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ జివో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం బహుశా కొద్ది రోజులలో చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ సమావేశమై దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అవుతాయి ఇది అక్కడ ప్రాంత ప్రజలకు ఒక మంచి శుభవార్త తర్వాత మే ఇరవై నుంచి జూన్ ఐదవ తేదీ వరకు పట్టణ ప్రగతి మరియు పల్లె ప్రగతి డ్రైవ్ మళ్ళా ఒకసారి చేపట్టి చాలా ఉధృతంగా వర్షాకాలానికి ముందు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కూడా రెండు ట్వంటీ ఎయిత్ మే టు జూన్ ఫిఫ్త్ అనేది అది కూడా ఈరోజు క్యాబినెట్ డిసైడ్ చేసింది ఆ ప్రకారం దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది అట్లానే ఒక ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలు హైదరాబాద్కు చాలా డిమాండ్ వస్తున్నది దానికి సంబంధించి ఈరోజు ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ అప్రూవ్ చేసి వారికి అంటే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది దాంట్లో నికుమార్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి అమిటి ఉంది సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళు అది ఉంది చాలా టాప్ ఇది ఉంది గురునానక్ ఒకటి ఉంది ఇంకోటి ఎంఎన్ఆర్ అని ఒకటి ఉంది ఇవే కదా వచ్చింది కదా కరెక్ట్ పేర్లు ఏమంటారు కావేరి అగ్రికల్చర్ కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఐదేమో ఇవి సంబంధిత మంత్రులే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా క్యాబినెట్ అంటే వాళ్ళకుండే గైడ్ లైన్స్ విధి విధానాలు వాళ్ళ అప్లికేషన్ ఫార్మాట్స్ అన్ని కరెక్ట్ చూసి ఏ పద్ధతిలో ఇవ్వనో ఆ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వమని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అట్లనే పెడతారు వాళ్ళు దాని అట్లాంటి కోర్సెస్ అంటే వాళ్ళు జిఎంఆర్తో అనేది ఒక టైప్లో ఉన్నారు అక్కడ ఏరో సిటీలో అక్కడనే పెడతారు అన్నట్టు అంటే రెండు మూడు సీట్ కంపెనీలు నెట్టినాయి అవి గంగా కావేరీ అని ఒకటి ఉంది కావేరీ అని ఒకటి ఉంది వాళ్ళందరూ కలిసి అది పెట్టుకుంటారు ఫార్మా యూనివర్సిటీ ఇమీడియట్గా ఫోర్స్లోకి తీసుకొని రావాలని అది ప్రపంచంలోనే మొట్టమొదటిది కాబట్టి దానికి మొన్న ఇటీవల ఇండస్ట్రీస్ మినిస్టర్ తిరిగినప్పుడు కూడా అమెరికన్ కంపెనీస్ చాలా కూడా వచ్చినాయి దానిలో పార్ట్నర్షిప్ చేయడానికి ఆ టెక్నికల్ నోహోవాదంతా కూడా తీసుకోవడానికి చెప్పినాం దేశంలోనే మొదటిసారిగా సివిల్ అవియేషన్ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతూ ఉంది ఇప్పుడు మన దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా కోల్కతాను మద్రాసును రెండింటిని చెన్నైని రెండింటిని పక్కకు జరిపేసి నెంబర్ వన్ ఇస్ ఢిల్లీ నంబర్ టూ ఈజ్ ముంబై నంబర్ త్రీ బెంగళూరు నంబర్ ఫోర్ హైదరాబాద్ వీఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ భూభాగం తృ చూస్తే మనకు లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా లార్జర్ దాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీది ఐదు వేల ఎకరాలు ఉంది మనదేమో ఐదు వేల రెండు వందల ఎకరాలు ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా సెకండ్ రన్వే గురించి కూడా ఇమీడియట్ స్టెప్స్ తీసుకోమని చెప్పి జిఎంఆర్ చెప్పినాం మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టెర్మినల్ ఏదైతే ఉందో టెర్మినల్ సదరన్ సైడ్లో ఒక రన్వే ఉంది ఎగ్జాక్ట్లీ టెర్మినల్ మధ్యలోకి వచ్చి నార్త్ సైడ్ ఇంకో రన్వే వస్తారన్నమాట సో అది కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సెకండ్ రన్వే పనులు స్టార్ట్ అయితే ప్లస్ ఫోర్త్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ కింద వచ్చాం కాబట్టి సివిల్ ఏవియేషన్ కోర్సెస్లో సివిల్ ఏవియేషన్లో ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతున్నది కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోమని చెప్పినా ఇది పాతదే కదా శ్రీనివాస్ గౌడ్ ఓల్డ్ అది అది అయిపోయింది తదు ఇంకో మెయిన్ డిసిషను ఈ యూనివర్సిటీలలో నియామకాలు అన్ని కలిపి దాదాపుగా ఒక మూడున్నర వేల ఉన్నట్టున్నాయి ఇది ఎవలకి వాళ్ళే చేయడంలో అక్కడ కొన్ని రకాల ఇబ్బందులు కొన్ని ఆరోపణలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి వేరే రాష్ట్రాలు పరిశీలించినప్పుడు ఒక కామన్ బోర్డు విద్యాశాఖ ఆధ్వర్యంలో పెట్టి రిక్రూట్మెంట్ చేసి ఏ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎంత అవసరమో తెప్పించుకొని ఆ ప్రకారం ఫుల్ఫిల్ చేస్తారు పబ్లిక్ సర్వీసన్ కమిషన్ ద్వారా కానీ ఇతర మెకానిజం కానీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేసి ఆ రిక్రూటెడ్ స్టాఫ్ను వాళ్ళకు అలాట్ చేసేస్తారు ఆ రకంగా అది కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది దాని తదనంతరం సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి చితికిపోయినటువంటి రంగం మన వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ అంత ధ్వంసం చేయబడి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి తెలంగాణ కోసం చేపట్టబడిన అనేక ప్రాజెక్టులు అబ్యాండన్ చేసి అనేక రకాలుగా విధ్వంసం చేయడం ద్వారా తెలంగాణ రైతాంగానికి అప్పుడు భూగర్భ జలాలే దిక్కైంది కరువులు కాటకాలు అనేక ఇతరత్ర దీనివల్ల తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మొత్తం చెల్లా చెదురైపోయి రైతుల ఆత్మహత్యలు కూడా చాలా భయంకరంగా జరిగింది ఆకలి చావులు కూడా చాలా జరిగినాయి సరే అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకోబడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకున్నది అందులో భాగంగా వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా అనేక ఉద్దీపనలు ఆ రంగానికి ప్రభుత్వం సమకూర్చడం జరిగింది ఆ ఉద్దీపనలలో భాగంగా గతంలో ఏంటంటే రెండు సమస్యలు బాగా పట్టిపీడించేటి రైతాంగాన్ని ఒకటి నీళ్ళ సమస్య ప్రాజెక్టులు కాకపోవడం కాలువల ద్వారా నీళ్లు రాకపోవడం కరువు కాటకాలు సంభవించడం ఒక భాగం రెండవ భాగం ఆ ఉన్న కొద్దిపాటి ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఫీట్ల లోతులోకి వెళ్ళి తీసుకునే భూగర్భ జలాలు కూడా కొద్దిపాటి అందుబాటులో ఉన్నా అవి తీసుకోవడానికి అవసరమైన కరెంటు చాలా అస్తవ్యస్తంగా ఉండి వందలు వేల సంఖ్యలో ప్రతిరోజు మూటలు గాలిపోవడం తద్వారా రైతులు నష్టపోవడం ఆ కరెంటు కోతల వల్ల వరి పంటలు ఎండిపోవడం ఇట్లాంటి అనేక చాలా బాధాకరమైన దృశ్యాలు మన కళ్ళారా చూసినాం చాలా పెద్ద అసలు సమ్మర్ అంటేనే ఒక భయోత్పాతమైన పరిస్థితి రైతాంగం ఎప్పుడు కూడా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని బతికే పరిస్థితులలో చాలా దీనావస్థలు ఉండి అందువలన వ్యవసాయం చాలా ఘోరాది ఘోరమైన పరిస్థితి లోనైంది దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయడానికి ఫస్ట్ స్టెప్ వాజ్ టేకెన్ బై ద గవర్నమెంట్ వాజ్ మిషన్ కాకతీయ చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అది సాంకేతికంగా భూగర్భ జల శాఖ కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళే వాళ్ళ నివేదికల్లో వెల్లడించరు ఇండియాలో అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్పి చెప్పడం జరిగింది దానికి తోడుగా ఎలక్ట్రిసిటీని అద్భుతంగా తయారు చేసి చాలా చాలా అద్భుతంగా తయారు చేసి క్లీన్ ఎనర్జీ సప్లై చేయడంలో నాణ్యమైన విద్యుత్తును ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని రంగాలకు అందించడంలో తెలంగాణ గొప్ప విజయం సాధించింది ఇంకా ఇప్పుడు మనకు రాబోయే రోజులలో యాదాద్రి ఫోర్ థౌజండ్ మెగావాట్స్ ఎన్టీపీసీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి పదహారు వందల మెగావాట్లు ఇయర్ ట్వంటీ త్రీలో మనకు అందుబాటులో ఉంది అండ్ ఇంకొక ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెగావాట్స్ ఆఫ్ థర్మల్ పవర్ మనకు నెక్స్ట్ ఇయర్లో ఇయర్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీ ఎండింగ్ అంటున్నారు వాళ్ళు కొద్దిగా స్పీడ్ చేయమన్నాం కాబట్టి ఇంకో ఐదు వేల ఆరు వందల మెగావాట్లు కూడా మనకు యాడ్ కాబోతుంది ఆ రకంగా విద్యుత్ పంపిణీ విధానంలో ఉండేటువంటి ఆ యొక్క అసమతుల విధానాన్ని సమతులం చేసి అంటే డిస్ప్రపోర్షనేట్ అంతా కూడా ప్రపోర్షనేట్ చేసి చాలా చక్కగా నాణ్యమైన విద్యుత్తు కోతలు లేకుండా లో వోల్టేజ్ లేకుండా అందించడం వల్ల కూడా గణనీయంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిపోయినాయి చాలా పెద్ద ఎత్తున రైతు ఆ షీటేదరి అది విలేకర ఏంది కదా కాపీ ఏదిరా బాబు మీ దగ్గర పెట్టుకుంటున్నా విలేకరులకు ఇవ్వాలని మన కోసం కాదు కదా వాళ్ళ కన్సెప్షన్ కోసం పెట్టేసి మీరు సో అట్లా జరిగింది జరగడం ద్వారా ఏమైంది చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ విస్తరణ జరిగింది అద్భుతంగా రైతులు పంటలు పండిస్తున్నారు గొప్ప పంటలకు ఆలవాలంగా తెలంగాణ తయారైంది దానిలో ఉన్న పథకాలు నేను చరివిత చర్వ చేయను కానీ పాసింగ్ రిమార్క్ చెప్పాలా ఒకటి ఆన్ గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయటం రెండు మిషన్ కాకతీయ వార్ ఫుడ్ బేసిస్లో ప్రపంచమే అబ్బురపడే విధంగా ఈవెన్ యూఎన్ఓ కూడా ప్రశంసలు వచ్చినాయి ఆ రకంగా మిషన్ కాకతీయ కంప్లీట్ కావటం మూడు రీఇంజనీరింగ్ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అద్భుతంగా వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లిఫ్టిరిగేషన్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ స్కీమ్ కాళేశ్వరం రికార్డ్ టైంలో కంప్లీట్ చేయటం దాని ఫలితాలు కూడా అందుతూ ఉన్నాయి వీటికి తోడుగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా భగవంతుని దయ వల్ల ప్రకృతి కరణించి అద్భుతమైన వర్షపాతం కూడా దీనికి జోడైంది దానికి తోడుగా కరెంటు అద్భుతంగా అన్ని సీజన్లలో ఏమాత్రం ఓల్టేజ్ ప్రాబ్లం లేకుండా సరఫరా కావడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ అయింది వీటికి తోడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు ఏవైతున్నాయో ఇండియాలో కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ ఇవ్వరు ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు నో గవర్నమెంట్ గివ్స్ ఇన్ ఇండియా అండ్ నో వేర్ ఇన్ ద వరల్డ్ టెన్ రూపీస్ పర్ ఎకర్ పర్ యానం రైతులకు ఇచ్చే ఒకే ఒక్క ప్లేస్ ఎంటైర్ భూగోళం మీద తెలంగాణ రాష్ట్రం ఇండియాలో కాదు భూగోళం మీద డైరెక్ట్ బెనిఫిట్ ఏమాత్రం దానికి దాని మధ్యలో దళారు లేకుండా పైరవి లేకుండా ఇవ్వటం రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం రైతులకు ఉచితంగానే నీటి సరఫరా చేయడం గతంలో ఉన్న నీటి తీరువా బకాయిలు సుమారు ఐదు వందల కోట్లు రద్దు చేయడం కాకుండా కొత్తగా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ప్రాజెక్టుల ద్వారా ఇది కూడా ఎక్కడ ఇవ్వారండి ఇండియాలో నోవేర్ మన చుట్టూ ఉండే నాలుగు రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వరు భారతదేశంలో ఇవ్వరు ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్లో కూడా ఇవ్వరు నోవేర్ ఇన్ ఇండియా ఓన్లీ తెలంగాణ విత్ సప్లైస్ వాటర్ సర్ఫేస్ వాటర్ కూడా వితౌట్ వాటర్ సెస్ ఇవ్వటం తర్వాత రైతులు చనిపోతే వయస్సుతో నిమిత్తం లేకుండా చనిపోయిన కారణంతో నిమిత్తం లేకుండా వాళ్ళకు అద్భుతంగా ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించి ఎనిమిది రోజులు దాటకుండా వాళ్ళకు రైతు బీమా సౌకర్యం కల్పించటం ఇట్లాంటి వాటి వల్ల చాలా అద్భుతంగా రైతులు పంటలు పండించింది కరోనాకు సందర్భంలో చెలరేగినటువంటి ఆ మరణాలు భయోత్పాతం ఒకటే చోటకు రైతులంతా వచ్చి మార్కెట్లలో రోజుల తరబడి గంటల తరబడి ఉంటే వ్యాధి ప్రబలిత ఉద్దేశంతోని ఉద్దేశంతో నెవర్ బిఫోర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఇప్పుడు కూడా లేదు ఎప్పుడూ లేదు నెవర్ అండ్ ఎవర్ ఏడు వేల పైచిలకు కొనుగోలు కేంద్రాలు ఏ గ్రామానికి ఆ గ్రామంలో పెట్టి నోవేర్ ఇన్ ఇండియా దిస్ ఈజ్ తెలంగాణ సైజుతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఏ ఊరుకు ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రప్రథమంగా పెట్టి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ధాన్యం కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేస్తే కూడా వారానికో పది రోజులకు నెలకు అన్నట్టు కాకుండా జస్ట్ వితిన్ త్రీ ఫోర్ డేస్ అది కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి రైతు అకౌంట్లోకి ఇక్కడి నుంచే డబ్బులు పంపించడం మధ్యలో జిల్లా నుంచో మండలం నుంచో ఇంకో డిపార్ట్మెంట్ నుంచో కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రూట్ చేసి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో వేయడం చాలా 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 సానుకూలమైనటువంటి ఒక పవనం వీచింది దాంతో పంటలు పండడం కోసం ఇచ్చే డబ్బులు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ ఇతర ప్రోత్సాహాలు కానీ కల్తీ లేని విత్తనాలు అందించే ప్రయత్నాలు కానీ కల్తీ మీద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ పీడి యాక్ట్ కానీ వీటన్నిటి వల్ల అద్భుతంగా వచ్చింది దాంతోపాటు కొనుగోళ్లు ఎక్కడికక్కడనే జరిగి మూడో రోజుకు నాలుగో రోజుకి వారి బ్యాంకులోకి క్లీన్గా డబ్బులు రావడం అకౌంట్లో జమ కావడం ఎక్కడ ఉండదండి ఇండియా మొత్తంలో ఏ స్టేట్లో కూడా ఉండదు అసలే ఉండదు ఉండదు కాక ఉండదు ఆ విధంగా జరగడం వల్ల వీటన్నిటి సమాహారంగా రైతులు అద్భుతంగా ధాన్యం పండిస్తూ ఉన్నారు అయితే ఇంకా చాలా ఉన్నాయి వెరసి వెరసి జరిగింది ఏంది నెట్ రిజల్టు అంటే ఒక కోటి ఎకరాల విస్తీర్ణం పెరిగింది రెండు పంటలు కలిపి ఒక కోటి పైచిల్కు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ మోర్ దాన్ వన్ క్రోర్ ఎకర్స్ ఈ మల్టిపుల్ యాంగిల్స్లో ఈ పనులన్నీ జరిగేటప్పటికీ ఆలోచించిన పద్ధతిలో ఆశించిన పద్ధతులు అవన్నీ కరెక్ట్గా సింక్రనైజ్ కావటం మూలాన ఒక కోటి ఎకరాలలో విస్తీర్ణం పెరిగింది పెరిగి పంటలు చాలా బ్రహ్మాండంగా పండుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం భారత రైతాంగం యొక్క దురదృష్టం పూర్తి స్థాయిలో ఎందుకంటే పదమూడు నెలల పాటు లక్షలాది మంది రైతులు దేశ రాజధానిలో ధర్నా కూసున్న పరిస్థితి మనం చూసినాం చివరికి ఆ చట్టాలు రద్దు చేసుకొని భారత ప్రధానమంత్రే క్షమాపణ వేడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అంటే ఎంత దిక్కుమాలిన ఎంత దరిద్రం కొట్టు ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం అది యథాతథంగా మీ అందరూ ప్రత్యక్ష సాక్షులు దానికి దాని ఏమి డంభాచారం కానీ మిర్చి మసాలా వేసి నూరిన మాట కానీ ఏం లేదు అది ఫ్యాక్ట్ హిస్టరీ ఏది పదమూడు నెలల పాటు నిరంతరంగా రైతులు ఉద్యమించడం దేశ రాజధానిలో వాళ్ళని అనేక రకాలుగా తూలనాడి వాళ్ళని ఖాళీస్థాన్ ఉగ్రవాదులని ఇంకోటని ఇంకోటని ఆందోళన జీవులని అవమానపరిచి ఇన్సల్ట్ చేసి ఫైనల్గా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితులు మనం చూస్తాం అట్లానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఒక బలమైన కుట్ర కేంద్రం చేస్తూ ఉంది అంటే రైతులు వాళ్ళ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలి దానిలోనే జీతకాలుగా పనిచేయాలి ఇది అల్టిమేట్ కుట్ర దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయాలని చెప్పి అనేక దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేసినాం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి అంటే చెయ్యరు ఆ కూలీలంతా వస్తారు చౌకగా వస్తారు రైతులకు లాభసాటిగా ఉంటుంది ఏ ఊరికి ఆ ఊరిలో పని దొరుకుతుంది ప్రతి ఊళ్ళో వ్యవసాయం ఉంటుంది కాబట్టి అంటే అది చెయ్యరు రెండు ఆ మేనిఫెస్టోలో పెడతారు కానీ అమలు చేయరు వాళ్ళ ఎన్నికల హామీలో పెట్టినరు కానీ అమలు చేయరు రెండు ఎరువుల మీద ధరలు పెంచు అలకేషన్ మొన్న జరిగిన బడ్జెట్లో లాస్ట్ టైం కూడా బడ్జెట్ సందర్భంగా నేను చెప్పిన ఎరువుల మీద విపరీతంగా ధరలు పెంచినారు రెండు భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు వాళ్ళ బావుల కాడ మీటర్లు పెట్టాలి అనే దిక్కుమాలిన పనికి మాలిన విద్యుత్ సంస్కరణలు తెచ్చిండ్రు దానికి ఇన్సెంటివ్స్ పెట్టి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం లోన్ కూడా దానికి అనుసంధానం చేసి రాష్ట్రాలను నష్టానికి గురి చేస్తూ ఉన్నారు అంటే వ్యవసాయ రంగాన్ని బలహీనపరచాలి కుదేలు చేయాలి డిస్కరేజ్ చేయాలి అనేటువంటి అంతర్గత కుట్రలు ఇవన్నీ బాగా అట్లానే మార్కెట్లన్నీ లేకుండా చేస్తాం అని చట్టాలు తెచ్చినారు సరే ఇప్పుడు తూకముడిచినారు ఆ తర్వాత ఆ రోజు రైతులకు హామీ ఇచ్చిండ్రు మేము ఎంఎస్పి కోసం అది చేస్తాం మరొకటి చేస్తాం ఇంకొకటి చేస్తాం అని చెప్పి ఈ రోజు వరకు అతి గతి లేదు నిన్న మొన్న పార్లమెంట్ సెషన్ జరిగితే వాళ్ళకి అవసరమైన చట్టాలు పాస్ చేసుకున్నారు తప్ప ఆ రోజు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు ఇలా దేశ రైతాంగం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న నాతో పాటు ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ఆ రాకేష్ టికాయత్ కూడా ఒక మహాసంగ్రామాన్ని మొదలు పెట్టబోతున్నాం మళ్ళీ భారతదేశంలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది డెఫినెట్గా జరుగుతుంది కూడా అదే ద్వారా అదే పద్ధతిలో తెలంగాణ పండించినటువంటి ధాన్యం వరిధాన్యం విషయంలో చాలా చిక్కిరి బిక్కిరిగా వితండవాదం చేస్తూ పిచ్చి పిచ్చిగా తలా తోకలేని విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది రాష్ట్ర నేను స్వయంగా వెళ్ళినాను మాట్లాడినాం మంత్రా రాత్ర రాష్ట్ర మంత్రివర్గం యొక్క ఐదారుగురు సభ్యులు వెళ్ళినారు వాళ్ళు మాట్లాడినారు లెటర్స్ ఇచ్చినాం అవన్నీ కూడా చేసినాం ధాన్యం కొనమంటే దాన్ని కాలుకు పెడితే మెడగబెట్టి మెడగబెట్టి కాలు పెట్టడమే కాకుండా అతను చాలా అవమానపరిచి రైతులను మాట్లాడినాడు రాష్ట్రాన్ని మాట్లాడినాడు రెండు విషయాలు ఏంటంటే ఎంత చీప్గా ఎంత తెలివి తక్కువగా ఆ మంత్రికి అసలు మెదడు జ్ఞానం బుద్ధి ఏమైనా ఉందా లేదా కూడా అర్థం కాదు అతను నూకలు తినడం అలవాటు చేయండి మీ రాష్ట్రానికి మంచి ఫైన్ రైస్ పండించి అద్భుతమైన పంటను దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి వాళ్ళు వాళ్ళు పండించి మంచి బియ్యం ఏమి దేశానికి అన్నట్టు వాళ్ళు నూకలు తినట్టు ఎంత గర్వం అండి ఎంత అహంకారం దేశానికి అద్భుతమైన పంట పండించి అన్నం అందించేటువంటి తెలంగాణ ప్రజలను మీరు నూకలు తినండి నూకలు తినడం అలవాటు చేయండి అని చెప్పడం ఇంకోటి నేను పోయినప్పుడు ఆయన అన్నాడు క్యా చమత్కారు కర్దియా భాయ్ తెలంగాణ క్యా చమత్కారు హోగయా అది ఒకటి రెండవది ఇంకోటి అది తెలివి తక్కువగా అంటే వాళ్ళకి తెలివి తక్కువ ఉండి ఇతరులకు కూడా తెలివి తక్కువ ఉంది అనుకుంటారు అన్నట్టు అది చరిత్ర ఇస్ డెఫినెట్లీ ప్రాబ్లమ్ ఈ వాళ్ళకు ఉన్న వీక్నెస్ వాళ్ళకున్న తెలివి తక్కువతనం వాళ్ళ సోమరిపోతనము వాళ్ళ పరిపాలన సామర్థ్యం లేని అవివేకము అందరికీ కూడా ఉన్నాయని అనుకుంటున్నట్టు వాళ్ళకి ఆ స్థాయి లేదు ఇప్పుడు తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదు లేక పర్ఫార్మ్ చేయలేక చాతగాక పరిపాలన చాతగాక వాళ్ళు సాధించలేని గమ్యాలు లక్ష్యాలు తెలంగాణ సాధిస్తే దాన్ని జీర్ణించుకోలేక క్యా చమత్కారోగా ఇప్పుడు మీకు ఇచ్చిన షీట్లో ఉన్నది చమత్కారం ఏందో మీకు ఇచ్చిన షీట్లో క్లియర్గా ఉంది వీళ్ళు ఎంత అండి ముప్పై ఆరు లక్షలు తెలంగాణలో వరి సాగైతే యాసంగిలో ఒక్క పంటలో మొత్తం దేశంలో సాగైంది ఎంత ఏ రాష్ట్రంలో సాగైంది ఎంత మన సగం కూడా ఏ రాష్ట్రంలో సాగాలి అట్లీస్ట్ మన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఏ రాష్ట్రంలో సాధ్యం కాలే దట్ ఈస్ వాట్ ఇస్ ద చమత్కార్ ఆఫ్ తెలంగాణ ఇది అర్థం కాక తెలివి లేక చెప్పచ్చు కదా మాకు శాత కాదు మేము తీసుకో మేము దద్దమ్మలము ఏదో గెలిచిన మతం పేరు మీద మన పేరు మీద గెలిచే అధికారం చేస్తాను కానీ మాకు శాత కాదని చెప్పచ్చు కదా అది చెప్పకుండా వాళ్ళ యొక్క అసమర్థతను ఇతరుల మీద నెట్టివేసే విధంగా క్యా చమత్కార ఓగాయా అని ఒకటి మాట్లాడతారు ఏ రాష్ట్రానికి లేని ప్రశ్న తెలంగాణకు ఎందుకు వస్తున్న సమస్య ఎందుకు రాజకీయ ఎందుకే వస్తుంది ఏ రాష్ట్రం ఏదంత పంట మేము వేసినాం తీసుకోమంటే నీకు శాత కాక ప్రతిసారం మెలుకబెట్టి తెలివి తక్కువ మెళకలు పెట్టి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న బాధ్యతను విస్మరించి ఎస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ అవైడింగ్ మేము ఎగుమతి చేయలేమని గత మూడు నాలుగు సంవత్సరాలు అనేక వేల టన్ల బాయిల్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేని అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా చేసినారు ఇందులో ఏంది తేడా నన్ను ఉన్నది ఏంటి బ్రహ్మ పదార్థం దాని పేద బ్రహ్మ పదార్థం ఏమి ఉందా నూకల శాతం ఎక్కువ అవుతుంది యాసంగి వడ్లల్లో నూకల శాతం ఎక్కువ అవుతుంది టెంపరేచర్ పెరుగుతాయి కాబట్టి టెంపరేచర్ టైంలో పంట వస్తుంది కాబట్టి పెరుగుతుంది పంటలు వచ్చేది మనకు ఏప్రిల్ మేలో సాధారణంగా థర్టీ ఫైవ్ డిగ్రీస్ దాటిపోతుంది థర్టీ ఫైవ్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రోకెన్ రైస్ ఎక్కువ వస్తుంది ఆ పర్సంటేజ్ తేడా పోయాడు అంత కథ ఏమైనా బ్రహ్మ బ్రహ్మ పదార్థం ఏమి లేదు వేది అదేందో కథ అని అనుకుని తెలియ తక్కువతనంతో ఏంది అది కథ అంటే ఏందంటే అరవై ఏడు కిలోల బియ్యం వస్తుందండి మామూలు టైంలో పడితే దాంట్లో సగం ఇప్పుడు వస్తుంది వంద కిలోల వడ్లు పట్టినట్టయితే అదే వర్షాకాలంలో వడ్లకేమో అరవై ఏడు కిలోల బియ్యం వస్తుంది యాసంగి ధాన్యానికి ఏమొస్తుంది ముప్పై ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోలు వస్తుంది ఆ రాణి శాతం ఏదైతే ఉందో అది తేడా వస్తుంది ఆ డబ్బు కేంద్రం భరించాల వాస్తవానికి ఎందుకు భరించాలా దేనికోసం భరించాలా అంటే భారతదేశం యొక్క ఆహార భద్రత రాజ్యాంగ విహితంగా రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి అప కాబట్టి ఆహార భద్రత కాపాడేటప్పుడు ఆహారం నిల్వలు పెట్టాలి దేశంలో చాలా సింపుల్ విషయం ఇది దీని పెద్ద బ్రహ్మప్రథం లేదు ఆ బాధ్యత ఉంది కాబట్టే దానిలో నుంచి ఉద్భవించిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర లక్షల కోట్ల టన్నులు స్టోర్ చేసి ఉంచేటువంటి సామర్థ్యం ఉంటుంది శక్తి ఉంటుంది ఇతర ఏ రాష్ట్రానికి కూడా ఆ స్టోర్ చేసే శక్తి సామర్థ్యాలు ఉండవు టెంపరీ ట్రాన్సిట్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండదు కాబట్టి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పంటలు తీసుకొని దాన్ని మళ్ళీ వితరణ చేసే సందర్భంలో కొద్దిపాటి లాస్ వస్తే వస్తుంది ఒక ఐదు వేల కోట్లో పదివేల కోట్లో వస్తుంది దాన్ని భరించాల కొన్ని సందర్భాల్లో ప్రపంచంలో వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే లాభం కూడా వస్తుంది కొన్నిసార్లు లాభం వస్తుంది కొన్నిసార్లు నష్టం వస్తుంది అది మేము భరించలేము అని చెప్పలేక భరించారు ఎందుకంటే దానిలో సీక్రెట్ ఉంది సీక్రెట్ ఏంది తెలివి తక్కువ ప్రభుత్వం కేంద్రం ఉన్నది ఇప్పుడు ఏం ఎంత తెలివి తక్కువ ఎంత దుర్మార్గమైన ఎంత హీనమైన నీచమైన ప్రచారాలు చేస్తారండి టాక్సేషన్లో రెండు భాగాలు ఉంటాయి కేంద్ర పన్నులు రాష్ట్ర పన్నులు డెఫినెట్గా కేంద్రం ఈ పనులు వసూలు చేయాలా రాష్ట్రాలకు ఈ పనులు వసూలు చేసుకోవాలని ఉంటుంది దాంట్లో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్రానికి కూడా కొత్త ఉంటుంది వ్యాట్ వేసుకునే అవకాశం ఉంటుంది మేము వచ్చిన కాలం నుంచి గవర్నమెంట్ మేము పెంచలేదు నా దించలేదు ఆ వ్యాట్ ఉన్నంతనే ఉన్నది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకసారి అది జీరోలలో ఏదో ఉంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసినాం జస్ట్ జీరోలలో ఉండేది అంటే అరవై పైసలు ముప్పై పైసలు ఉంటే దాన్ని ఒక రూపాయి చేసినాం రౌండ్ ఫిగర్ చేస్తే కలెక్షన్ ఈజీ ఉంటుంది ఇచ్చే వాళ్ళకైనా తీసుకునే వాళ్ళకైనా అంతకుమంచి తెలంగాణ వచ్చిన కానీ తెలంగాణ చరిత్రలో పెట్రోల్ మీద డీజిల్ మీద మేము పైసా పెంచలేదు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి రేట్లు స్టేట్ ట్యాక్స్ కానీ సెంటరు రోజుకు రూపాయి రోజుకు బారానా ఒకరు రెండు రూపాయలు పెంచి దానికి ఏం ప్రచారం చేస్తారండి స్టేట్ ట్యాక్స్ తగ్గిచ్చా మరి నువ్వెందుకు పెంచాలా నువ్వు దేనికోసం పెస్తున్నావు నాకు అర్థం కాదు స్టేట్ ట్యాక్స్ తగ్గించాలని నువ్వు చెప్తున్నావు నువ్వు పెంచాలి మేము తగ్గిచ్చా అంటే నీ జేబు నిండాలి మా జేబు ఖాళీ కావాలి నేను ఎనుకున్న ఫిలాసఫీ ఏంటండి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఫిలాసఫీ ఏంటంటే బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు వీళ్ళు ఆర్థికంగా దివాలా తీయాలి రాష్ట్రాలు పట్టుకొని నిలబడాలి లైన్ల వాళ్ళ చెప్పు చేతులలో ఉండాలి అంటే ఇది ఫెడరల్ సమాఖ్యకు పూర్తి విరుద్ధమైనటువంటి టోటల్ అగెన్స్ట్ ఉండేటువంటి ఒక దిక్కుమాలిన సిద్ధాంతం ప్రజాస్వామ్యం యొక్క పరిణతి మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో సెంటర్ నుంచి పవర్స్ డెవల్యూట్ అవుతాయి రాష్ట్రాలకు రాష్ట్రాల నుంచి లోకల్ బాడీస్కు ట్రాన్స్ఫర్ అయితే అది టైర్ విధానం అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోయి కాంకరెంట్ లిస్టు పేరు మీద మొత్తం రాష్ట్రాల అధికారాలు కబలిస్తూ బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు అనే ఒక సిగ్గుమాలిన సిద్ధాంతం పట్టుకొని పనికి మాలిన యాంటీ ఫెడరల్ సిద్ధాంతం చుట్టూ వేలాడుతూ కొనసాగించే దుష్ప్రచారం ఏంది స్టేట్ ట్యాక్స్ తగ్గించమనండి పెట్రోల్ రేట్లు తగ్గుతాయి మరి నువ్వెందుకు ఎందుకు ఒకవేళ భారత ప్రభుత్వం యొక్క నీతి సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే పెట్రోల్ డీజిల్ అందించాలని అయితే పెంచద్దు కదా నువ్వు పెంచి కే రాష్ట్రాన్ని తగ్గిస్తున్నా ఎట్లా అంటావు నీకు ఏ నోరుతానంటావు నీ నోరా మోరా వాట్ ఇట్ ఈస్ నువ్వు పెంచకుండా ఉండి నువ్వు తగ్గించమంటే నువ్వు గొప్పను అవుతావు నేను పెంచుతా నువ్వు తగ్గియాల ఇది నీతా ఇటువంటి సిద్ధాంతంతో ఫుడ్ సెక్యూరిటీ బాధ్యత మీ మీద ఉండంగా కూడా దాని నుంచి తప్పించుకుంటూ దాని నుంచి పారిపోతూ వెన్ను చూపుతూ చేసే అరాకిరి ఏందండి కిరికిరేంటి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ముప్పై శాతం నూకలు వస్తాయో ముప్పై ముప్పై రెండు శాతము అరవై ఏడు అయితే సగం వస్తాయి కదా దాని మీద వచ్చే నష్టం భరించాల గ్యాప్ దానికి ఇంత గగ్గోలు పెట్టి గందరగోళం ఎత్తి కేంద్ర మంత్రులు ఎల్లయా మల్లయ్య వాడేవాడో చెప్పా వీడేవాడో రాను ఇదా ఇది ఒక గింత పెద్ద దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం యొక్క నీత భారత రైతుల ఏడలు అవలంబించాల్సిన పద్ధతి ఇది దీనికోసం మోరిల్లాగా నోర్లు పెట్టుకొని పచ్చ అబద్ధాలు మనకి తెలిసి ఆత్మవంచన చేసుకొని ఇన్ని అరుపులు పెడబొబ్బలు ఇన్ని కథల ఎస్ యాజ్ ఎ స్టేట్ నీ బాధ్యతను గుర్తు చేయడం మా కర్తవ్యం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు మెయింటైన్ ద బఫర్ స్టాక్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ విచ్ యు ఆర్ ఫర్గెటింగ్ విచ్ యూఆర్ ఎస్కేపింగ్ విచ్ యూ ఆర్ రన్నింగ్ అవే అది గుర్తు చేయడానికి అది స్టేట్గా మేము గడపడి చేస్తాం కదా డిమాండ్ చేస్తాం కదా అడిగినాం ఫైనల్ నిన్న ఢిల్లీలో పోయి కూడా ఎక్స్పోజ్ చేసినాం భారత ప్రజల ముందు ఈ భారత ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి ఎస్ కాబట్టి ఆ ప్రయత్నం కోసం ఢిల్లీ పోయి కూడా నిన్న సబ్సిడెంట్గా ఎక్స్పోజ్ చేసినాం वर्सेंट अपन्यासनल चेन अड़ना अगर स्टेट का सीरिय क्वेश्चन अगना एक राज्य का छोटा सा डिफरेंस में दान खरीदने के लिए तेलंगाना दान खरीदने के लिए क्या इतना बड़ा केंद्र सरकार के पास धन नहीं है या प्रधानमंत्री जी का मन नहीं है एम ले मन नहीं है పెద్ద పెద్ద బడాబడా ఘరానా డకైట్గాళ్ళు వేల కోట్లు ముంచుతారు ఒక్కొక్క బ్యాంకును వాళ్ళని కాపాడుతుంది ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఘనత వహించిన ప్రభుత్వంలో అత్యధికంగా సాధించిన ప్రగతి ఏంటంటే బ్యాంకు దివాలాలు దించడం వాళ్ళు సేఫ్గా పోయి లండన్లో ఉండడం వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతే ఇదే కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఫోన్లు చేసి వాళ్ళని వాపసు పిలిపియడం అవన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ వచ్చినాయి ప్రూఫ్స్ ఉన్నాయి త్వరలోనే వీళ్ళ పిల్ల మొత్తం పాపాల పుట్ట బయట పెట్టబోతాం ఎస్ ఏవైతే లండన్లో మంచిగా పిక్నిక్లు ఉన్నారో వీళ్ళ మిత్రులు ఈ కార్పొరేట్ గద్దలు వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు పోతే వాళ్ళని వాపసు పిలిపించారు పిలిపించిన పేర్లు అవన్నీ ఉన్నాయి త్వరలోనే బయట పెడతాం డాక్యుమెంట్స్ ఢిల్లీ రాజధానిలో పెడతాం సో ఇవన్నీ వే చేసుకుంటూ వేల లక్షల కోట్ల రూపాయలు ఎంతనండి ఇప్పటి వరకు పదిన్నర లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేసిండు సావుకారులకు సేట్లకు బడా కంపెనీలకు ఈ బ్యాంకుల మోసాజస్టులకు ఇప్పుడు తెలంగాణలో వచ్చే డిఫరెన్స్ ఏంది ఒక మూడు వేలు మూడున్నర వేల కోట్లు వస్తుంది యాసంగి ధాన్యం మొత్తం కొంటే అంతేనా కమలా మూడు నుంచి మూడున్నర వేల కోట్లు వస్తుంది ఒక మూడున్నర వేల కోట్లు అరవై లక్షల మంది రైతులకు సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి భరించలేని కేంద్రం ఒకడే దొంగ ఇరవై ఒక్క వేల కోట్లు మోసం చేస్తాడు ఒకడు పద్దెనిమిది వేల కోట్లు చేస్తాడు వాళ్ళని మాత్రం ఏం అన్నది నిక్షేపంగా ఉంటుంది ఒక అదానీ గ్రూప్కి ఈ మధ్య పన్నెండు వేల కోట్లు మాఫీ చేశారు ఈ మధ్యన పేపర్లనే వచ్చింది మీరే రాసింది వార్తలు అది చేతనవుతుంది కానీ ఈ రైతుల కోసం ఒక పదిహేను వందలు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పెట్టుమంటే అది చేత కాదు దానికి వీరంగాలెత్తుడు అరుపులు పెడబొబ్బలు కుట్రలు అరాకిరి మాటలు పనికిమాలిన దిక్కుమాలిన ఆరోపణలు క్యా చమత్కారోగా అనుడు రీసైక్లింగ్ చేస్తున్నాడు రానుడు రీసైక్లింగ్ చేస్తుందా గవర్నమెంట్ ఎక్కడ చేస్తారా సాధ్యమై పనేనా మాకేం పని లేదా ఒక కేంద్ర మంత్రి మాట్లాడతాడు ఈ మాట ఇంత పెద్ద భారతదేశం యొక్క మంత్రి అంటే ఎంత నీచంగా నికృష్టంగా రైతాంగం పట్ల దేశ ప్రజల పట్ల ఎంత బాధ్యత రహితంగా కేంద్రం ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం ఏ విధంగా ఉన్నది ఎన్ని రకాలుగా ఉన్నది ఎంత బహుముఖీనంగా ఉన్నది వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక విధానం అనేది ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మేము సబ్సియెంట్గా చేసినాం డెఫినెట్గా నేను ఢిల్లీలో నా స్పీచ్లో నేను చెప్పిన మీరు ఏనంత మాత్రాన ఆమె కిసానంకో ఆమె గంగామె నయ్ డూబ్దెంగే మేము ఎట్లా కాపాడుకుంటాం మీకు ఎట్లా తెలివి లేదు మేము కాపాడుకుంటాం మాకు ఆ ధైర్యం ఉంది అవసరం వస్తే ఒక పూట ఉపాసం ఇంకో ఇంకొక ఖర్చు తక్కువ చేసుకుంటాం అని కూడా చెప్పిన నేను నేను దాని ప్రకారంగానే ఈరోజు క్యాబినెట్లో సాకల్యంగా విషయాన్ని చర్చించినాం రైతాంగానికి మేము చెప్పినాం ఏమని వెయ్యకండి దుర్మార్గమైన కేంద్రం ఉంది చక్కదనం లేదు వీళ్ళది వీళ్ళ వ్యవహారం సరిగా లేదు కేంద్రంలో ఒక విధవ పనికి మాలిన గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఇతర పంటలు వేసుకోండి అని చెప్పినాం చెప్తే పాపం చాలా వరకు ఇరవై లక్షల వ్యవసాయం తగ్గిపోయిందండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్కి వచ్చింది అంటే థర్టీ సిక్స్ ఉంది దానిలో ఒక మూడు లక్షలు సీడ్ పోతుంది ఒక దాదాపు రెండు రెండున్నర లక్షలు రైతులు తినడానికి కూర్చుంటారు సాధారణంగా అంటే సరాసరి ఒక ఇరవై లక్షల ఎకరాలలో వరి పంట తగ్గేయాలి మేము ఎప్పటి చేసి ఆ టైంలో ఇక్కడ ఉండబడే బీజేపీ మేము కొంటాము మీరు ఎంత నేయండి కేంద్రమే ఉంటుంది అని ఎత్తి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసారు కొంతమంది పాపం ప్రత్యామ్నాయం లేక వంద రూపొలాల నుండి వాళ్ళు వేసుకున్నారు వెరసి మొత్తం మీద పంట వేసుకున్నారు వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రము ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు మేము చివరి దాకా ప్రయత్నం చేసినాం ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఫ్రీ సబ్సిడీ కోసం మేము ఇచ్చే ఖర్చు పన్నెండు వేల కోట్లండి ఎలక్ట్రిసిటీ బోర్డుకు రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు పదిహేను వేల కోట్లు రైతు బీమా కోసం మేము పెట్టే ఖర్చు పదహారు వందల కోట్లు నీటి తీరువాలు గీటి తీర్వాలు తీసుకోకుండా ఫ్రీ వాటర్ సప్లై చేస్తాం తద్వారా కొంత నష్టం వస్తుంది ఇన్ని రకాలుగా రైతాంగాని కోసం ఖర్చు చేసి తెలంగాణ గ్రామసీమలలో ఆనందం రావాలి రైతు బాగుంటే ఆయన చుట్టూండే పనిమిట్లు చేతి వృత్తుల వాళ్ళు కూడా బాగుంటారు కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం వస్తం చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమల కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చిలగొట్టుకోదలుచుకోలేదు డెఫినెట్గా ఈ వ్యాసంగి వాటిలను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి కేబినెట్ అయితే చేకని డెసిషన్ దానికి వచ్చే వ్యత్యాసం ఎంత ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు ఆయనకు అనుభవం ఉంది ఈ నలుగురిని కలిపి మేము కమిటీ వేసినాం తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలే డిస్పోజ్ కావాలి ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం ఆదేశాలు ఇచ్చినాం గౌరవ మంత్రులంతా కూడా రిక్వెస్ట్ చేసినాం రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం రాబోయే రెండు మూడు రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన గోనె సంచులు మన్ను మశానం ఏమేమి ఉంటుందో ఆ తతంగమంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి డెలివరీ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడతరంగా డెలివరీ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ త్రీ ఫోర్ డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి పంతొమ్మిది వందల అరవై రూపాయల ఎంత ఉంది అది నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ అయితే ఎంఎస్పి ఉందో టంచగా పంతొమ్మిది వందల అరవై రూపాయలు మీకు చెల్లిస్తాము గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి ఈ దిక్కుమాలిన కేంద్రం మనకు మొండి చేసి చూపించినంత మాత్రం మన చిన్నపుచ్చుకునేది ఏం లేదు ఎందుకంటే ఎప్పుడు చూడని నీళ్లు చూస్తున్నారు ఎప్పుడు చూడని కరెంటు చూస్తున్నారు మంత్రివర్గంలో మాకు అదే చర్చ జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇదివరకు లేనటువంటి ఒక ఫీల్ గుడ్ ఒక అద్భుతమైనటువంటి ఉల్లాసభరితమైన వాతావరణం గ్రామసీమలలో ఉంది పచ్చ పొలాలు పచ్చగా కనబడుతున్నాయి పల్లె పల్లెలో పల్లెర్లు ములిసే పాలమూరులు అనే కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు ఎస్ అదే కవి చెప్పిండు నాకు పీదీల పండుగ అప్పుడు గోరే గారు వాళ్ళ ఊరిలో ఉండే నేను తెల్లారు రమ్మని చెప్తే వచ్చింది ఆయన ఎక్కడికి పోయిందంటే అక్కడ పోయినా మా ఊరికే పోయినా ఇంతకుముందు ఎడారిలాగా ఉండేసారి ఇప్పుడు కోనసీమ లాగుందని చెప్పిండి ఆయన అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు మళ్ళీ మన గ్రామసీమలలో వెళ్తేవద్దు సరే మనకు రెండు వేల మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్ల ఖర్చు అయినా మంచిదే రైతాంగాన్ని చిన్న పుచ్చద్దు అని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి నో డిస్ట్రెస్ సెల్ ప్రతి గింజ ప్రభుత్వం కొంటది ఒక రోజు వెనుకనో ముందో కాబట్టి దాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాను నేను మీరు తక్కువ ధరకు అమ్ముకోవద్దు దాని తర్వాత రెండవ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తరఫున నేను మొన్ననే చెప్పిన తప్పకుండా నిన్న మొన్న నాకుండే చిన్న ఆరోగ్య సమస్య వల్ల ఢిల్లీలో దాదాపు ఎనిమిది రోజులు గడిపిన నేను చాలామంది మిత్రులు కలిసిండ్రు చాలామంది ఎకానమిస్టులు కలిసిండ్రు రాజకీయ నాయకులు కూడా కలిసిండు కొందరు ఫోన్లో మాట్లాడడానికి కొందరు కలిసిండ్రు రకరకాలు జరిగింది భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తూ ఉంది అలా భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ బీజేపీ ఒక దుర్మార్గమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అనాలోచితమైన విధానంలో వాళ్ళ సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని పెటరేగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా దేశాన్ని దెబ్బతీసినారు జీడిపి మొత్తం నాశనం అయిపోయింది ఎకానమీ చెల్లా చెదురైంది నిరుద్యోగ సమస్య పెరిగింది ఆరోగ్య సమస్యలు పెరిగినాయి పరిశ్రమలు మూతబడుతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది హంగర్ ఇండెక్స్లో కూడా క్షీణించిపోయింది ఇబ్బడి ముబ్బడిగా విపరీతమైన శ్రీసుల రూపంలో ప్రభుత్వం ట్యాక్సులు పన్నులు విధిస్తూ ఉంది నిత్యావసరాల ధరలు పెంచుతూ ఉంది సామాన్య ప్రజలు నడ్డివిరుస్తూ ఉంది లెక్క లేకుండా అలక్ష్యంగా అన్ని పెంచడం వాళ్ళకు ఒక అహంకారం తలకెక్కింది బాగా నిశా అధికార నిశ ఏంది మేము అన్నీ చేస్తాం ఏదైనా రాంగనే ఒకటి లేవ్ కాశ్మీరీ ఫైల్స్ లో పుల్వామా లో తోక లో తొండెము అని ఆ మతగజ్జికి సంబంధించినటువంటి ఒక చిల్లర షార్ట్కట్ మెథడ్లో ప్రజలను అప్పటికప్పుడు ఉద్యోగపరచడం పది ఓట్లు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది నిన్నకు నిన్న శ్రీరామనవమి పండుగ జరిగింది శ్రీరామనవమి పండుగ భారతదేశం అని జరుపుతారు ప్రతి గ్రామంలో జరుపుతారు ప్రతి ఇంట్లో జరుపుతారు అందరూ పూజ చేసుకుంటారు శ్రీరామనవమి నాడు ఇప్పుడు ఎన్నికలు రాబోయే రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది ఎన్నికలు లేని రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది గుజరాత్లో రాళ్ళెత్తారు కర్ణాటకలో రాళ్ళు ఎత్తారు కాడ ఎందుకు వేయరు ఎక్కడ ఉంటే అక్కడ డ్రామా స్టార్ట్ రాళ్ళేసుడు ఉద్రిక్తతలు సృష్టించుడు ఆ ఉద్వేగంలో నుంచి వచ్చేదాన్ని పొలిటికల్ క్యాపిటలైజ్ చేసుడు అనేటువంటి ఒక చిన్న ట్రిక్ పెట్టుకొని దీని ముందర ఏదున్నా సరే సమయానికి అన్ని చల్ల చెదరవుతాయనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచనతో మొత్తం దేశాన్ని సర్వభ్రష్టం చేసే పరిస్థితి పోతూ ఉన్నారు చాలా బాధాకరం అండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నగరం మన బెంగళూరు నగరం అనేక ప్రభుత్వాల యొక్క కృషి ఫలితంగా అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది ముప్పై లక్షల మందికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయి మరో ముప్పై లక్షల మందికి ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు దొరుకుతాయి అంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో చాలా అయింది అటు జస్ట్ టూ మినిట్స్ యా ఆ రకంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆరు రకాల నిషేధాలు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తాయండి హిజాబు నిషేధము హలాల్ మాంసం నిషేధము ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కద్దు ముస్లింల షాపుల ఖరీదు చేయొద్దు ఇంకేదో దిక్కుమాలి అండి పనికి మళ్ళీ దీని దీని బ్యాక్ లాష్ ఏముంటుందండి మొన్న కువైట్ దేశంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు ఆ ప్రభుత్వానికి కిక్ అవుట్ అక్కడ దేశంలో వ్యవహారం బాగాలేదు వాళ్ళు మన దగ్గర ఉంటే కూడా దుర్మార్గంగా ఉంటుంది వీళ్ళు నిలగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు అట్లా దాదాపు దేశం నుంచి పదమూడు కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో బ్రతుకుతున్నారు అనేక ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు ఒకవేళ ప్రపంచం వాళ్ళందరినీ తరిమేస్తే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళని పోషిస్తుందా వాళ్ళకి ఇండియాలో ఉద్యోగాలు ఇస్తారా ఏం జరగబోతుంది ఉన్న పరిశ్రమలు మూతపడితే ఇలా పరిశ్రమలు పనిచేసే కార్మికుల గతం కావాలా ఉన్న ఐటీ పరిశ్రమ బిస్తరగడితే ఐటీ ఉద్యోగుల గతం కావాలా పెట్టుబడిదారులు విముఖత చూపితే పెట్టుబడుల వెలువ రాకపోతే కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోతే ఈ నిరుద్యోగ యువత యొక్క ఆశలను నెట్టిపోవాలా దేశం చిన్నాభిన్నమైతే మళ్ళీ సంభాలించుకోవడానికి కనీసం వంద సంవత్సరాలు పడుతుందండి ఈ చిన్న మతపిచ్చితోని చిన్న ఉద్వేగాలతోని అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం కోల్పోయే చాలా ఎక్కువ దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదు ఎస్ ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం ఎన్నో ఘటనలు ఉన్నాయి కాబట్టి ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత దేశ మేధావులు కొట్టుకొని పోతే వంద సంవత్సరాలు భారతదేశం వెనకపోతుంది వంద సంవత్సరాలు ఒక సెంచరీ కంట్రీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఎ సెంచరీ విచ్ ఈజ్ డిజాస్టరస్ విచ్ ఈజ్ అన్వాంటెడ్ డిజైరబుల్ కాబట్టి దేశ ప్రజలు ఈ ఉన్మాదులు ఈ దుర్మార్గులు చేసేటువంటి ఈ కుటిలమైనటువంటి కుచితమైనటువంటి విషయాలు వాళ్ళు గ్రహించి తప్పకుండా తమను తాము రక్షించుకునే దిశగా భారతదేశం కదలాలి ఇది బుద్ధిజీవుల దేశం డెఫినెట్లీ నేను బలంగా నమ్ముతాను ఇండియా రియాక్ట్స్ ఇండియా బుద్ధు దేశం కాదు బుద్ధిజీవుల దేశం యాజ్ అండ్ వెన్ గివెన్ తప్పకుండా భారత ప్రజ తిప్పికొడుతుంది గిల్లి పడేస్తుంది మేము ఏదో ఇలా ఉన్నామని అహంకారపూరిత మాటలు మాట్లాడి రాష్ట్రాల నుంచి వచ్చే మంత్రులను రాష్ట్ర ప్రభుత్వాలను అరాకిరిగా మాట్లాడి ఇష్టం వచ్చిన కథలు మాట్లాడి మేము నడిపించగలుగుతాం అనుకుంటే హిట్లర్లు ముసోల్నీలు నెపోలియన్లే పోయిన చరిత్రలు అంతకన్నా గొప్పోలు కాదు వీళ్ళు అందుకు సంబంధించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశాన్ని చైతన్యపరచడంలో దక్షిణ భారతదేశాన్ని చైతన్యపరచడంలో ఏదైతే నేను ప్రముఖ పాత్ర వహిస్తా అని చెప్పినో తప్పకుండా ఆ పోరాటాన్ని బాగా ఇంటెన్సిఫై చేస్తాం ఎస్ నేను నాకు రైతు నాయకులు ఇక్కడ కలిసిన్రు మాట్లాడినరు భారతదేశానికి ఇలా భారతదేశ రైతులు ఇప్పటికే సతమతమవుతూ ఉన్నారు ఒక పర్ఫెక్ట్ పాలసీ లేక ఆ రైతాంగానికి దిక్కు దివాణ లేకుండా అయిపోయింది వాళ్ళని బికారులుగా చూస్తూ ఉన్నది ప్రభుత్వం గతి లేని వాళ్ళుగా చూస్తూ ఉంది ఏం చేస్తారు మమ్మల్ని అని అనుకుంటా ఉంది ఏం చేసినారు మీ మెడలే వంచి ప్రధానమంత్రితోనే క్షమాపణ చెప్పించారు అది మర్చిపోవద్దు జాగ్రత్త ఇండియా రాజ్యాంగపరమైన రక్షణలు ఇస్తూ మినిమం సపోర్ట్ ప్రైజ్కు రాజ్యాంగ రక్షణ ఇస్తూ రైతుకు ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాలి ఈ భారతదేశంలో ఒక ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా దాన్ని నేను పిలుస్తున్న ఎకానమిస్లో కూడా చాలామందిని అశోక్ గులాటి గారు కూడా వస్తామన్నారు దాన్ని మొత్తం ఆ రైతు నాయకులు కూడా వస్తామన్నారు త్వరలోనే హైదరాబాదులో మొత్తం భారత రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులను ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాలను హైదరాబాద్కే పిలిపించి ఇక్కడ వర్క్షాప్ పెట్టి ఆ పాలసీ ఇక్కడ డిక్లేర్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి కర్మ బాగుంటే అడాప్ట్ చేస్తారు అడాప్ట్ చేయకపోతే వీళ్ళని పక్కకు జరిపి భారత రైతాంగమే గిల్లి పారేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకుంటారు మంచి ఆనందపూర్వకమైనటువంటి న్యూ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియాను ఇంప్లిమెంట్ చేసుకుంటారు అప్పుడు కలకలలాడే భారతదేశం ఉంటుంది ఇక విలవెలవే భారతదేశం ఉండదు రైతులు బికారలు ఉండే భారతదేశం ఉండదు రైతులు ఇంత హీనంగా చూడబడే భారతదేశం ఉండదు దానికోసం కూడా భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ధారపోసి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ముందుకు పోతాం థ్యాంక్ యూ నో మోర్ క్వశ్చన్స్ టుడే బికాస్ నాకు సీజే గారితో అపాయింట్మెంట్ ఉంది వీల్ మీట్ టుమారో ఆ డే ఆఫ్టర్ థ్యాంక్ యూ